ప్రభు నన్ను ప్రేమైన వారలారా, 91వ కీర్తన 10, 11, 12 వచనాలు ధ్యానం చేద్దాం. నీకు అపాయమేమి రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతులను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, మీకే మహిమ గంతను ఆరోపిస్తున్నాను ఆయన. మరొకసారి నీ దాసుని మరుగు చేసి ఆత్మతో సంధించి నోటికి మాటలు అందించి నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని, ఈ వాక్యం అందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మరీ మరీ ఈ యొక్క కీర్తనలో ఈ అధ్యాయంలో చక్కని మాటలు చెప్తున్నాడు. నీకు అపాయమేమీ రాదంటున్నాడు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నిజంగా దేవునిలో ఉండువారికి ఈ వాగ్దానము స్వతంత్రించబడతాదండి. దేవుని మాట, ఆయన మాట విని ఆ మాట చెప్పున బ్రతికే వారందరికీ వర్తిస్తారు. హల్లెలూయా. మరి నిజంగానే ఏ తెగులు నీ గుడారానికి, నీ యొక్క దేహం అనే గుడారాన్ని తాకదు. ఎప్పుడు మనము ఆయన మాటలో మనం ఉంటే, ఒక్కోసారి మనం అనేక రకాలు తెలిసి కూడా తప్పులు చేస్తా, పాపములు చేస్తా, దేవుని మాటకు విధేయత చూపించకపోయినప్పుడే మనకి వ్యాధులు, రోగాలు, తెగుళ్ళు అనేవి వస్తాయి. ఎందుకంటే దేవుని మాట ఇలా ఉంది కదా, ఎందుకు మనకి క్రైస్తవులు కూడా జబ్బులు వస్తున్నాయి అని అనుకుంటే, అండి నిజంగానే మనం దేవుని ఆజ్ఞలను మీరినప్పుడు దేవుని వాగ్దానం మన మీద పనిచేయదు. మరి మనుషులు కాబట్టి ఒక్కోసారి తెగుళ్ళు అనేవి కూడా సహజం అని మనం అనుకోవచ్చు, కానీ మన పొరపాట్లే మనకు ఒక్కోసారి మన శరీరం మీద దాడి చేయడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రతి విషయంలో నమ్మకంగా ఉండటం మనము నేర్చుకోవాలి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను. ఇక తెగుళ్ళు, రోగాలు ప్రక్కన పెడితే అపాయాలు ఈ లోకంలో భయంకరంగా ఈరోజు అండి, విస్తారమైన జనాన్ని బట్టి, విస్తారమైన వాహనాలను బట్టి ఎన్నో యాక్సిడెంట్లు, అపాయాలు జరుగుతూ ఉన్నాయి. మనిషి రోడ్డు మీద వెళ్ళిన తర్వాత మళ్ళా తిరిగి ఇంటికి రావటం అనేది చాలా గొప్ప కృప, దేవుని కృప ఉండాలి. అయితే తన బిడ్డలనట, దేవుడట తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట, నా బిడ్డలకు అపాయం రాకుండాను కాయాలని దూతలకు ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. మనకి నిజంగానే మనం వెళ్ళేటప్పుడు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసుకుంటూ మనం వెళ్ళాలి. ఏంటి ఈరోజు క్రైస్తవులకి మంచి వాహనాలు దేవుడు ఇచ్చాడు. ఎన్నిసార్లు నువ్వు బయటకు వెళుతున్నప్పుడు అయినా నువ్వు చక్కగా ప్రార్థన చేసుకొని డ్రైవ్ చేయి. కారు ఎక్కేటప్పుడల్లా ప్రార్థన చేసుకోవాలి, లేకపోతే ఒక బైక్ నడిపేటప్పుడల్లా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. తప్పకుండా దేవుడు తన దూతలను నీకు కాపుదలుగా ఉంచుతాడు. చాలాసార్లు మనకి ఎన్నో అపాయాలు జరగాలి, ఎన్నో యాక్సిడెంట్లు జరగవలసినవి ఉన్నాయి. అయితే దేవుని కాపుదలను బట్టే మనము సజీవులుగా ఉన్నాం. ఏ యొక్క యాక్సిడెంట్కి గురవకుండా, ఏ అపాయానికి గురవ్వకుండా మనం బ్రతుకుతున్నాం. కాబట్టి దేవుని వాక్యంలో ఉంది, ఆయన నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించను. అండి ఇన్ని కోట్ల మందిని దేవుడు పట్టించుకుంటాడంటే ప్రతి ఒక్క వ్యక్తిని పట్టించుకుంటాడు, ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన చూసే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఏండి కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా దేవుని దూతలను దేవుడు
వాటికి ఆజ్ఞాపించి మనకి కాపుదం వేస్తాడు. అసలు దేవుని దూతలను మనిషికి సేవ చేయడానికి దూతం చేశాడట దేవుడు. కాబట్టి దేవుని దూతలు మానవులకు ఎండి సహాయపడటానికి, మానవులకు పరిచర్య చేయటానికి మొట్టమొదటిగా మన కోసమే దేవుని దూతలను కూడా దేవుడు చేశాడు. హల్లెలూయా. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఒకసారి మనం పడిపోయినప్పుడు ఏ దెబ్బ తగలలేదు అని మనం చర్చలో సాక్ష్యం చెప్తాం. ఏ ఒక్కోసారి యాక్సిడెంట్ కూడా అయినప్పటికీ కూడా ఏ దెబ్బ తగలకుండా దేవుడు కాపుదల ఇస్తాడు. ఒక్కోసారి ఎన్నో అపాయాల నుంచి దేవుడు తప్పిస్తాడు. ఇక్కడ అంటున్నాడు అదే, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకున్నారు. ఈ మధ్యనే మేము వెస్ట్ బెంగాల్ వెళ్ళాం, కలకత్తాలో అండి. అక్కడ ఒక ప్రాంతానికి వెళ్ళి చక్కగా మరి ఆ ప్రాంతంలో విలియం కేరీ గారి సమాధిని చూసి ఆటో ఎక్కాం. అయితే ఆటో అందరూ పడిపోయాం, బోర్ల పడిపోయింది, కతుల్లో పడి. అయితే ఎవరికి చిన్న దెబ్బ కూడా తగలలేదు, అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి నిజంగా రాయి కూడా తగలకుండా కాపాడతాడు అనే మాట మా పక్షమున దేవుడు జరిగించాడు. ఇలాంటి అపాయాలు ఎన్నో చాలామంది బిడ్డలకు వచ్చే వాటిని కాపాడుతూ మనకి ఏ దెబ్బ తగలకుండా ఆయన కాపాడటం మీ అందరికీ అనుభవమే. కాబట్టి ప్రియమైన వారిలారా, దేవుని వాక్యం ఎంత శక్తి కలిగింది, ఎంత సత్యం అంటే అండి, దేవుణ్ణి ఎంతైనా మనం నమ్మొచ్చు అనే మాట ఉంటుంది. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఆయన మాట ఎంతైనా నమ్మదగినది. కాబట్టి ఈ రోజున మనం సురక్షితంగా బయటికి వెళ్ళి వస్తున్నామంటే అది దేవుని కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క జాలి మన మీద ఆయనకుంది. ఈ రోజున చిన్న దెబ్బ తగిలి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు అండి. ఒక్కోసారి ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో మనం పడిపోతాం, కానీ దేవుడు మనం తప్పిస్తాడు అపాయాల నుంచి. కాబట్టి అట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిత్యం ఆయన స్తుతించి ఏంటి మన భద్రత కోసం ఆయనకి ప్రార్థన చేసుకోవటం మనం చేసినప్పుడు నిజంగానే దేవుడు నీకు ఎల్లప్పుడూ కాపుదలనిస్తాడు. ఆయన కంటికి పాపవలే కాచే గొప్ప దేవుడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ కృప కలిగిన నీ ప్రేమను బట్టి, నీ దయను బట్టి మేము బ్రతుకుతున్నాం ప్రభా. ఎంతోమంది ప్రభా ఊరికినే ఇదిగో తండ్రినైనా చిన్న యాక్సిడెంట్ జరిగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు ప్రభా. మాకైతే నీ భద్రతనిచ్చావు, నీ కృపనిచ్చావు నాయన. అన్ని విషయాల్లో మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్నావు మా తండ్రి. మీకేమీ పోగలము ప్రభా, ఇదో నిన్ను స్తుతిస్తున్నావు, నేను ఆమాను మహింపరుస్తున్నావు. మా జీవితాల్లో ఎన్నో అపాయాల నుంచి రక్షించిన మా తండ్రి. ఇదో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా నీ వాక్యం మీద విశ్వాసమును కలిగించి, ఇదో తండ్రి నీతో సహవాసము నడిచే భాగ్యమును దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆదిత్యను దేవుడు దీవించి ఇంకా మంచి ఆరోగ్యము, శక్తి, బలము దీవిన దేవుడు దయచేయను గాక. హ్యాపీ బర్త్డే టు యూ ఆదిత్య, గాడ్ బ్లెస్ యూ.